హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు పవిత్ర, నేను మా ఫ్యామిలీతో కెనడాలో ఉంటాను. సో మాకు ఒక బాబు, వాడి పేరు మోక్ష, అండ్ మేమిద్దరం వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఈ వీడియో నేను ఒక వీకెండ్ షూట్ చేశాను, లైక్ స్కూల్ స్టార్ట్ అయ్యే డే ఉంటుంది కదా, ఆ ముందు వీకెండ్ అనమాట. సో మార్నింగ్ మోక్ష్ని కిందకి తీసుకొచ్చాను అనమాట, కాసేపు ఆడుకుంటాడని కింద లాంజ్ ఏరియాలో. సో అక్కడ ఒక ఫోటో తీస్తా పోజ్ ఇవ్వమంటే ఇట్లా ట్రీని పట్టుకొని పోజ్ ఇస్తున్నాడు. ఆ ఐడియా వాడికి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలే అనమాట. సో కిడ్స్ మనల్ని చూసి అబ్జర్వ్ చేసి చాలా థింగ్స్ నేర్చుకుంటారు మనకు తెలియకుండానే. అవి మనం వాళ్ళు మనల్ని ఇమిటేట్ చేయడానికి చాలా చాలా ట్రై చేస్తారనమాట. సో మనం వాళ్ళకి చెప్పేదానికంటే కూడా వాళ్ళు మనం చేసేవి చూసి నేర్చుకునేవి చాలా ఉంటాయి. సో యా, నాకు అది సర్ప్రైజింగ్గా అనిపించింది వాడు అలా పోజ్ ఇవ్వగానే. సో ఇక్కడ నేను తెలంగాణ స్పెషల్ డిష్ సర్వపిండి చేస్తున్నాను అనమాట. బట్ సర్వపిండి కూడా రెగ్యులర్గా కాకుండా స్ప్రింగ్ ఆనియన్స్ చేస్తున్నా. చాలా బాగుంటుంది స్ప్రింగ్ ఆనియన్తో సర్వపిండి. అండ్ ఆనియన్స్ దాంతోపాటు ఆనియన్స్ కూడా చాలా ఎక్కువ వేస్తున్నా. సో ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నా. అండ్ నాకు ఇల్లు పీస్ఫుల్గా ఉంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇట్లా మంచిగా ఏదైనా వంట చేయకపోతే కదనమాట. ఆ రోజు మహేష్ మోక్ష తీసుకొని పార్క్కి వెళ్ళాడు అనమాట, కాసేపు ఆడించుకొని తీసుకొస్తానని. నాకు ఇట్లా ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా హాయిగా ఉంటే నేను ప్రొడక్టివ్గా ఇంకెక్కువ వర్క్ చేస్తాను అనమాట. సో ఇక్కడ సర్వపిండికి నేను బియ్యం పిండి, పల్లీలు, ఉప్పు, కారం అండ్ కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే కూడా బాగుంటుంది, అవన్నీ వేస్తున్నా. ఇక్కడ నేను ఆల్రెడీ నాకు రోస్టెడ్ పల్లీలు ఉన్నాయి, అవి వేస్తున్నా. నార్మల్ పల్లీలు కూడా వేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ బియ్యం పిండి హాట్ వాటర్తో కడుపుతున్నాను అనమాట. సో కెటిల్లో వాటర్ వెయిట్ చేయడానికి పెట్టా. బియ్యం పిండిలో ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేశాయి కదా ఇందాక, అవన్నీ యాడ్ చేస్తున్నా. వీటన్నిటితో పాటు ఉప్పు, కారం, పచ్చిమిర్చి పేస్ట్, పల్లీలు ఇందాక చూపించాయి కదా, నువ్వులు, ఇంకా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి హాట్ వాటర్ ఒకటేసారి వేసేయద్దు, కొంచెం 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 వేస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో యా, ఎవరు లేకపోతే నేను ఇంకా బాగా పనిచేస్తాను అనమాట. ఎందుకో నాకు డిస్ట్రాక్షన్ లేకపోతే మంచిగా ఏదైనా మ్యూజిక్ పెట్టుకొని ఆర్ ఏదైనా వీడియో చూస్తూ చేస్తా. సో అదే మోక్ష ఉన్నాడు అనుకో, అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు, అది అంటాడు ఇది అంటాడు విసిగిస్తూ ఉంటాడు, నాకు ఇంకా చేసే మూడ్ ఉత్సాహం అన్నీ పోతాయి. సర్వపిండి డిఫరెంట్ స్టైల్స్లో చేయొచ్చు. నేను ఇక్కడ చేసేది అంటే నేను ప్యాన్లో చేస్తాను అనమాట. సో ప్యాన్లో చేస్తే వాటర్ వేయడానికి ఉండదు, కొంతమంది మధ్యలో వాటర్ వేసి చేస్తారు కడాయిలో చేసినప్పుడు ఆర్ బాండీలో చేసినప్పుడు. బట్ నేను నార్మల్ మన ప్యాన్స్ ఉంటాయి కదా, మనం చపాతి కానీ దోశ కానీ చేసుకునే ప్యాన్స్, ఆ ప్యాన్స్లోనే చేస్తాను. సో ఇది ఎట్లుంటుంది అంటే కొంచెం రొట్టెలాగా ఉంటుంది, బియ్యం పిండి రొట్టె, కారం వేసి చేస్తాం కదా దానిలా ఉంటుంది. బట్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి చేస్తాం కాబట్టి మంచి క్రిస్పీనెస్ వస్తుంది అండ్ సర్వపిండి క్రేవింగ్స్ కూడా పోతాయి. మహేష్ అంటాడు అనమాట, ఈ ఒక్క డిష్ చేస్తే నాకు ఆల్మోస్ట్ ఒక 3-4 డిషెస్, ఓడప్ప అంటాం కదా, ఓడప్ప, సర్వపిండి అండ్ బియ్యం రొట్టె, ఈ మూడు తిన్న ఫీలింగ్ వస్తుంది, మూడింటి క్రేవింగ్ సాటిస్ఫై అవుతుంది అని అంటాడు అనమాట. హాట్ వాటర్ వేసి కలుపుతున్నా, కొంచెం 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 వేసుకొని ఇట్లా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్తో కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. సో ప్యాన్ మీద ఆయిల్ వేసా, ఆయిల్ వేసి స్ప్రెడ్ చేస్తున్నా అనమాట. స్ప్రెడ్ చేసి ఒక పెద్ద ముద్ద పిండిది తీసుకొని దీని మీద ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా ప్యాన్ మీదనే ప్రెస్ చేయాలి సర్వపిండి అంటే. ఇది యాక్చువల్లీ చేయడం చాలా ఈజీ, పిండి కలుపుకుంటే ప్రెస్ చేసేసుకొని కాల్చుకుంటే వెరీ వెరీ ఈజీ, క్విక్గా కూడా అయిపోతుంది.
అండ్ ఇది కొంచెం లావుగానే ప్రెస్ చేసుకోవాలి, అంటే మరీ సన్నగా రాదు మనకి చపాతి లాగా, మీడియం థిక్నెస్ ఉంటుంది అండ్ అట్లా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది దీనికి, చపాతి ఆర్ రోటీ కంటే కూడా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే దీని టేస్ట్ కూడా బాగుంటుంది. సో వన్స్ ఇన్ ఆయిల్ కాబట్టి నేను కొంచెం మంచిగా ఆయిల్ వేసి చేస్తాను. సో ఇట్లా ప్రెస్ చేసుకొని అక్కడక్కడ హోల్స్ పెడతా అనమాట, హోల్స్ పెట్టి వాటిలో కూడా కొంచెం ఆయిల్ వేస్తే మంచిగా కాలుతుంది అనమాట, అన్ని ప్లేసెస్లో అన్ని సైడ్స్ నుంచి కాలుతుంది. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసి దీనికి మూత పెట్టుకోవాలి, మూత పెట్టుకొని కాల్చుకోవాలి. సో కొంచెం కొంచెం కాలిన తర్వాత మూత తీసి మళ్ళీ కొంచెం సేపు ఉంచాలి. అట్లానే అదర్ సైడ్ కొంచెం మంచి కలర్ వచ్చింది మనకి, కొంచెం సైడ్ నుంచి ఇట్లా లేపి చూడొచ్చు అనమాట మంచి కాలిది అన్నప్పుడు నేను ఇట్లా ఫ్లిప్ చేస్తాను. యాక్చువల్గా బాణలో పెట్టేసరికి ఇట్లా ఏం ఫ్లిప్ చేయము, బట్ నేను ఇది ప్యాన్ కాబట్టి ఫ్లిప్ చేస్తాను అండ్ మంచిగా కాలుతుంది ఇట్లా ఫ్లిప్ చేస్తే. సో దాన్ని నెయ్యితో అండ్ పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆ రోజు యాక్చువల్లీ ఎయిర్ షో ఉండే అనమాట, ఎయిర్ షోకి వెళ్దాం అనుకున్నాము బట్ మాకు ఇంట్లో నుంచే కనిపించింది, మాకు మేము డౌన్ టౌన్లో కదా ఉండేది, ఇంట్లో నుంచి కనిపిస్తుంది సో పైకి వెళ్ళి చూద్దామనేసి ఇంకా క్విక్గా పైకి వెళ్ళి చూస్తే ఈ విజువల్స్ అన్నీ కనిపించాయి. చాలా బాగుండే షో, అంటే మాకు కంప్లీట్గా కనిపించలేదు బట్ చాలా వరకే ఇట్లా పైన కొంచెం హైట్కి వెళ్ళి చేసే ఈ ఫీట్స్ అన్నీ బాగానే కనిపించాయి. సో మోక్ష్ చాలా ఎగ్జైట్ అయ్యాడు ఇవన్నీ చూసి. మెయిన్ మోక్ష్కి చూపిద్దామని వెళ్దాం అనుకున్నాము బట్ లక్కీగా వెళ్ళకుండానే ఇంటి పైన టెరెస్ పై నుంచే మాకు కనిపించాయి. యాక్చువల్లీ వెళ్ళడానికి ఆ రోజు ప్రాబ్లం ఏమున్నాయంటే ఆ రోజు హీట్ వార్నింగ్ ఉండే, చాలా ఎక్కువ ఎండ ఉండే, అంతసేపు వీడితో వెళ్ళి ఎండలో నిల్చుంటే మళ్ళీ సన్ స్ట్రోక్ వస్తుంది అండ్ అంత మంచిది కూడా కాదు కదా అంతసేపు ఎండలో ఉండడం. సో లక్కీగా వెళ్ళకుండానే మాకు ఎయిర్ షో చూసేసినాం అనమాట ఇంట్లో ఉంచే. అది యాక్చువల్లీ 2 to 3 days ఉండింది. ఆ 3 days హీట్ వార్నింగ్స్ ఉండే, చాలా అంటే చాలా సన్నీ ఉండే ఆ 3 days. చూస్తూ ఉంటే కొన్నిసార్లు అయితే ఆ ఫ్లైట్స్ వెళ్ళి ఇక్కడ బిల్డింగ్స్ని గుర్తిస్తాయో అనిపిస్తున్నాయి అనమాట, ఎందుకంటే అన్ని హైరైజ్ బిల్డింగ్స్ అండ్ ఆ ఫ్లైట్స్ కూడా డిఫరెంట్ యాంగిల్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తుంటే అసలు ఇక్కడ టవర్స్ని గుర్తిస్తాయో అనిపించినాయి అనమాట. బాగుండే ఎయిర్ షో. ఇంకా తర్వాత ఈవినింగ్ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట, మోక్ష స్కూల్ స్టార్ట్ అవుతుంది ఆ ట్యూస్డే నుంచి. సో బ్యాక్ ప్యాక్ ఇంకా కొన్ని షూస్ వాడికి లంచ్ బాక్స్కి ఒక బ్యాగ్, వాటర్ బాటిల్ ఇవన్నీ కొందాం అనుకుంటున్నాము. సో ఇది ట్రైన్ అనమాట, ట్రైన్ కాదు ట్రామ్ అంటారు దీన్ని. ఇది డౌన్ టౌన్లో ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట బస్ కంటే. సో అది చూపిస్తున్నా, ఇవన్నీ కొన్నామన్నమాట, కొని వాటికి లేబుల్ చేసాం. అండ్ ఆ వీక్ మొత్తంకి దోశపిండి ఉంటే బెటర్ కదా, అండ్ దోశపిండి మంచిగా పొంగితే ఆ హ్యాపీనెస్ఏ మీరు సమ్మర్స్ కదా, మంచిగా పొంగింది. సో ఇది నెక్స్ట్ డే, ఆ రోజు స్కూల్ ఉందన్నమాట. సో మార్నింగ్ లేపి బ్రష్ చేపిస్తున్నా, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ రికార్డ్ చేద్దామని రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు నాకు కొంచెం భయంగా ఉండే అనమాట, ఎట్లా వెళ్తాడు ఈ ట్రాన్సిషన్ డే కేర్ నుంచి స్కూల్కి ఎలా ఉంటుందో అని. బట్ హీ వాజ్ సో ఎగ్జైటెడ్, మేము ఒక 1-2 weeks నుంచే బాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నామన్నమాట, నీకు డే కేర్ ఎండ్ అయిపోతుంది ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, కొత్త ఫ్రెండ్స్ ఉంటారు, కొత్త టీచర్స్ ఉంటారు, కొత్త కరికులం ఉంటుందని. సో బాగానే ఎగ్జైటింగ్గా ఉన్నాడు వాడు కూడా ఆ రోజు. సో బాక్స్ ప్యాక్ చేసేసా, ఎగ్ రోల్ అండ్ క్యారెట్స్ పెట్టి అండ్ స్నాక్ బాక్స్ కూడా పెట్టా, తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇంకా రెడీ చేసి వెళ్తున్నాం అనమాట. వాడికి హీట్కి కళ్ళలో కూడా కంటి కూర్పు అయిందనమాట, అందుకే ఫేస్ కొంచెం డల్గా ఉంది వాడిది, బట్ యాక్టివ్గానే ఉన్నాడు. సో స్కూల్కి పంపిస్తున్నాము. మళ్ళీ ఫస్ట్ వీక్ మిస్ అయితే ఫ్రెండ్స్ అంత ఈజీగా అవ్వరు కదా, సో వాడు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉన్నాడని పంపిస్తున్నాము. అక్కడ వీడియో తీస్తుంటే హాయ్ చెప్పమంటే చెప్పాడు అందరికీ.
స్ట్రోలర్లో తీసుకెళ్దామంటే లేదు నేను వాక్ చేస్తాను అన్నాడు. బ్యాగ్ ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేదు, నేనే వేసుకుంటాను నేనే వాక్ చేస్తాను అని కొంచెం పెద్ద కిడ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అన్నమాట. యాక్చువల్లీ బాటిల్ లంచ్ బాక్స్ బట్ అన్నిటితో చాలా హెవీ ఉంది బ్యాగ్, బట్ ఇవ్వట్లేదు. కొంచెం దూరం వెళ్ళాక అప్పుడిచ్చాడనమాట. మాది ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ వాక్ ఉంటుంది స్కూల్కి. ఫస్ట్ డే కానీ ఇద్దరం వెళ్ళాం డ్రాప్ చేయడానికి. సో స్కూల్కి స్కూల్ ఎన్వైర్న్మెంట్ చూడగానే మాకు మా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. చాలా హ్యాపెనింగ్ ఉంటుంది కదా స్కూల్ ఎన్వైర్న్మెంట్ అంతా. ఇక్కడ స్కూల్ దగ్గర ఒక చిన్న క్లిప్ తీస్తున్నా అనమాట. అండ్ ఇతను వాళ్ళ ఫ్రెండ్, మోక్ష వాళ్ళ ఫ్రెండ్. సో వాళ్ళిద్దరిని పోజ్ చేయమంటే అట్లా ఇచ్చాడు. అండ్ వాళ్ళ టీచర్ ఇక్కడ ఒక స్టిక్కర్ వేస్తుంది వాడికి, సో దట్ ఫస్ట్ డే కదా నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి. లోపలికి వెళ్ళిపోతున్నాడు. మా వీకెండ్ ఇలా అయింది. అండ్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ మార్నింగ్ కూడా మంచిగానే అయింది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.